శివయ్య కోరిక కథ. రామాపురంలో శివయ్య గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు దగ్గర పనిచేసేవాళ్ళు. ఒకరోజు సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తూ ఉండగా శివయ్యకు పొరుగింటి నుంచి కమ్మని మేతిగారెల వాసన వచ్చింది. నోట్లో నీరు ఊరుతూ ఉండగా ఇంటికొచ్చాడు. స్నానం చేసి భార్య వడ్డించిన రాగి సంకటిని చూసి, నాకు నేతిగారెలు తినాలని ఉంది అంటూ సంకటిని దూరంగా నెట్టాడు. మనమేమన్నా శ్రీమంతులమా ఏమిటి, పూటగడవని మనకు నేతిగారులు అత్యాసే అంటూ నొక్కింది గంగమ్మ. చిన్నబోయిన శివయ్య బలవంతంగా సంకటిని తిన్నాడు. ఆ సంవత్సరం జమీందారు తన తండ్రి ఆప్తికానికి ఏర్పాట్లు చేయసాగాడు. శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అపరకర్మలు పూర్తయిపోయాక తద్దినపు భోక్తలకు భోజనం వడ్డించసాగాడు. అందులో నేతిగారులు కూడా ఉండటం చూసి శివయ్యకు ప్రాణం లేచి వచ్చింది. తన భార్యని పెరట్లోకి పిలిచి, ఏమో శ్రాద్ధానికి నేతిగారులు వడ్డిస్తున్నారు, సాయంత్రానికి కొన్నైనా మిగులుతాయి కదా, ఈరోజుకు నేతిగారులు తినే యోగం వచ్చిందని సంబరపడిపోయాడు. బ్రాహ్మణుల భోజనం అయిపోయాక కొన్ని పిండి వంటలు గారెలు మిగిలిపోయాయి. వాటిని ఏమి చేద్దామని అనుకుంటూ ఉండగా, అయ్యా శ్రాద్ధకర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే దగ్గర్లోని చెరువులో వదిలేయండి, పితృదేవతలకు చేరుకుంటాయి అన్నాడు బ్రాహ్మణుడు. మిగిలిన పిండి వంటలు మూటగట్టి జమీందారు శివయ్యకిచ్చి, ఒరే మన ఊరి చెరువులో వీటిని విడిచిరా, మరిచేవు అన్నాడు. శివయ్య బహారంగా చెరువుకేసి బయలుదేరాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా వాటిని చెరువులో వదిలాడు. ఇంటికొచ్చిన శివయ్య చేతి దాకా వచ్చిన గారెలు నీళ్లపాలయ్యాయి. చెరువులో చేపనైనా కాకపోతిని గారెలు తినటానికి అని వాపోయాడు. మనకు తినే యోగం లేకుంటే ఎంత ప్రయత్నించినా దక్కవు అంటూ గంగమ్మ ఓదార్చింది. శివయ్య ఎలాగైనా గారెలు తినాలని నిశ్చయించుకున్నాడు. ప్రతి నెల కొద్ది కొద్దిగా డబ్బులు పోగయ్యసాగాడు. పండుగ సమీపిస్తూ ఉండగా బజారు నుంచి నెయ్యి, మినప్పప్పు, ఇతర దినుసులు తెద్దామని బయలుదేరాడు. ఎదురుగా తన బావ చెల్లెలు రావటం చూశాడు. ఈసారి పండగ ఇక్కడే జరుపుకోవడానికి వచ్చామన్నయ్యా అంది చెల్లెలు. వారిని లోపలికి తీసుకెళ్లాడు. గంగమ్మ భర్తను పిలిచి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, బజారుకెళ్ళి పట్రా, గారెలు మరెప్పుడైనా చేసుకుందాం అంది. ఈ జన్మకు గారెలు తినే యోగం లేదనుకుంటా అనుకుని బజారుకు బయలుదేరాడు శివయ్య. సరుకులు కొనుక్కొని ఇంటి దగ్గరకొస్తున్న శివయ్యకు కమ్మని నేతిగారెల వాసన రాసాగింది. ఆశ్చర్యంతో ఇంట్లోకి రాగా గంగమ్మ సంతోషంతో, మీ చెల్లెలండి, వస్తుంటే దారిలో ఆంజనేయస్వామి గుడిలో పెట్టారట, మీకిష్టమని పట్టుకొచ్చింది అంటూ ముందు పెట్టింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా శివయ్య గారెలన్నీ కొరుకుతూ తన చెల్లెలిని, బావని అనవసరంగా తిట్టుకున్నందుకు బాధపడ్డాడు. తన భర్త చిరకాల కోరిక తీరినందుకు గంగమ్మ మహదానందపడింది.